మీడియాలో సెక్షన్ ఆఫ్ మీడియాలో వస్తున్న వార్తలు అన్నిటికైతే సమాధానాలు ఇవ్వలేము. ఎందుకంటే చాలా ఊహించుకునే సృష్టించుకునే లేక చంద్రబాబు నాయుడు గారికి ఎట్లయితే ఉపయోగంగా ఉంటుందో లేదా మా పార్టీ మీద కానీ మా ఎంపీ మీద కానీ బురదలకు చేసే ప్రచారం చేసే ఉద్దేశంతో వస్తున్న ఊహాజనితమైన వాటికి అయితే నేను ఆన్సర్ అన్నిటికీ ఇవ్వలేదని. అవినాష్ రెడ్డి గారు ఎందుకు బయలుదేరారనేది మీరే వేస్తున్నారు. అవినాష్ రెడ్డి గారు నిన్న రేపు వస్తున్నానని చెప్పారు, వెళ్ళే ఉద్దేశంతోనే హైదరాబాద్కు వచ్చారు. అక్కడ అన్ని పనులు ఊహించని దీనివల్ల తల్లికి బాగలేదు, ఆరోగ్యం బాగలేదు, కొంచెం సీరియస్గా ఉందని అనుకున్నా కానీ బయలుదేరినట్టున్నారు. నాకు తెలిసి పూర్తి వివరాలు తెలియదు, నేను కూడా పొద్దు నుంచి బయట ఉండడం దానికి దాన్ని ఊహించుకుంటూ ఏవో కల్పితమైన అబద్ధాలో ఇంకోటో ఊహాజనితమైన చేసే వాటికైతే నేను ఆన్సర్ ఇవ్వలేదు. ఒకటైతే చెప్పగలను, అవినాష్ రెడ్డి గారు ఆయనను సాక్ష్యం చెప్పడానికి పిలుస్తున్న ప్రతిసారి ఇప్పటికీ 5 సార్లు 6 సార్లు వెళ్ళారు, మళ్ళీ వెళ్ళడానికి ప్రిపేర్గా ఉన్నారు. ఎప్పుడైతే దీనికి సంబంధించి వాళ్ళు వైల్డ్ అలిగేషన్స్తో సిబిఐ నుంచి నేరుగా అక్యూజ్డ్ అని రాయడం మొదలు పెట్టారో, వేరే కేసుల సందర్భంలో కూడా వాళ్ళు అఫిడవిట్ కౌంటర్లో వేస్తూ అప్పుడు అనుమానం వచ్చి వీళ్ళు ఏదో కోయర్సివ్ దీనికి పోతారేమో కాబట్టి యాంటిసిపేటరీ బెయిల్ కావాలని వెళ్ళారు. అది లీగల్గా కాన్స్టిట్యూషనల్గా అనుకున్న రైట్. దానికి సంబంధించి అది సబ్జుడీస్ కోర్టులో ఉంది, అలాగే సుప్రీంకోర్టులో కూడా వీళ్ళ మూవ్ చూసి అనుమానం వచ్చి మళ్ళీ సుప్రీంకోర్టులో వేశారు. ఇది అందరికీ తెలిసిన వాస్తవాలు. ఆ కోయర్సివ్ ఇది వద్దన్న దానికి కూడా ఏదో ఇప్పుడు టీడీపీ లీడర్లో లేక చంద్రబాబు నాయుడు కేసుల నుంచి తప్పించుకోవడానికో హడావుడిగా వేసో టెక్నికల్ గ్రౌండ్స్ చూపించో బెయిల్ తెచ్చుకోవడానికో యాంటిసిపేటెడ్ బెయిల్ తెచ్చుకోవడానికో చేసినట్టు ప్రయత్నం చేయలేదు. విత్ గ్రౌండ్స్ సఫిషియంట్ గ్రౌండ్స్ చూపించి వితౌట్ ఎనీ ఫర్దర్ ఎవిడెన్స్ కానీ లేదా అలాంటి సమాచారం చేతిలో ఉంచుకొని చూపకుండా కేవలం క్యాజువల్గా మధ్యలో వచ్చి చేరుతున్నాయి సిబిఐ కౌంటర్ అఫిడవిట్స్లో. అక్యూజ్డ్ అనడము, టక్కున గూగుల్ టేక్ అవుట్ అనడము, లేదా అతని ఫోన్ ఫలానా టైంలో ఇక్కడ ఉందని రాసేయడం, ఇవి ఆధారాలు ఉన్నాయని చూపించడం, అది నిజంగా ఎక్కడుంది ఎట్టదింది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయట్లా, వీటన్నిటి మధ్య ఒక సహేతుకమైన రీజన్తో ఆయన యాంటిసిపేటెడ్ బెయిల్ కోసం పోయాడు. అందులో బీయింగ్ అన్ ఎంపీ దానికి ఆ అవకాశం వస్తుందేమో వెయిట్ చేస్తాడు. ఈలోగా ఏమొద్దని మళ్ళీ అడిగాము, రాజు రాలేదు, ఈలోగా వస్తానన్నాడు, అనుకోకుండా తల్లిది జరిగింది. నా పాయింట్ ఒకటే, 5-6 సార్లు వెళ్ళినవాడు మళ్ళీ వెళ్ళడానికి ఎందుకు వెళ్తాడు? రేపైనా వెళ్తాడు, వెళ్ళక తప్పదు కదా. సిబిఐ పిలిచినాక, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ పిలిచాక ఈ రోజు కాబట్టి రేపైనా వెళ్తాడు, వాళ్ళ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తాడు. ఒకవేళ వాళ్ళు ఏదైనా ఎక్స్ట్రీమిస్ట్ చేస్తే దాన్ని ఫేస్ చేయడానికి లీగలైజ్ చేయడానికి సిద్ధంగానే ఉంటాడు. దాని గురించి ఎక్కువ ఊహించుకొని ఇచ్చేయాల్సిన అవసరం లేదు. దాని మీద ఊహించుకొని ఇచ్చేయడం కాకుండా సిబిఐ వాళ్ళు ఏదో చేయబోతున్నారని దాని మీద మళ్ళీ రాస్తున్నారని కూడా అత్యుత్సాహం కనిపిస్తుంది. లేదా నేను ఇంతకుముందు అన్నట్టు ఆ సెక్షన్ ఆఫ్ మీడియా ఉద్దేశాలు దురుద్దేశాలు కనపడతాయి తప్ప వాస్తవం అయితే అది కాదు. తెలియదు నాకు, అది ఐడియా లేదమ్మా. మనం సడన్ ఇది తెలియదు, కానీ వెళ్ళిన తర్వాత మేము న్యూస్లో చూసాము, చూసి చెక్ చేస్తే బయలుదేరాడు, సడన్గా హుటాహుటిన బయలుదేరాడు. బహుశా నేను అనుకోనైతే మెసేజ్ పెట్టింటారని అనుకుంటున్నాను. మరి వాళ్ళు కన్సెంట్ ఇచ్చేలా అది నాకు తెలియదు, కానీ ఈ మదర్ ఈ పిల్లలు వెళ్తున్నాను మెసేజ్ ఇచ్చింటారని అనుకుంటున్నాను. నాకు ఐడియా లేదు. దేశంలో సిబిఐ అందరినీ భయపెట్టిస్తే ఇక్కడ మన రాష్ట్రంలో సిబిఐని మనం భయపెట్టిస్తున్నామని అంటున్నాను. ఎక్కడ భయపెడుతుంది? నేను సేమ్ ఇంత కథ మొత్తం ఇంత పొడవుగా ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో వాళ్ళు భయపెడుతున్నారో లేకుంటే వాళ్ళు వెనక ఉండేవాళ్ళు వాళ్ళతో ఇదైపోయి చేయిస్తున్న వాళ్ళు ఎవరు భయపడుతున్నారని ఇక్కడే కనపడుతుంది. ఈ మొత్తం కేసులో అసలు ఏ అవకాశం లేనిది, ఈ లీడ్లో పోవడానికి స్కోపే లేని ఒక లీడ్ తీసుకొని ఒక యాంగిల్ తీసుకొని దాని మీద వరుసగా కథలు కథలు అల్లుకుంటూ అదే నిజాలని నిజమని చెప్పి రాసి 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 మనకు మాకు మేకే అనుమానం వచ్చేట్టుగా చేసి ఈరోజు అదే నిజమైనంతవరకు తీసుకెళ్ళగలిగిన వాళ్ళు భయపడుతున్నారా? ఆఖరికి అసలు సంబంధం ఎలాంటిది లేని ఈరోజు కూడా వాళ్ళు అంటున్నది అదే తుడవడమప్పుడు వాళ్ళ నాయన భాస్కర్ రెడ్డి వీళ్ళు ఉన్నారంటున్నారు, ఆయన తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టారు. అసలు ఆ తుడిచేపుడు వాళ్ళు ఉన్నారా? మిగిలిన వాళ్ళు ఉండే వాళ్ళ సంగతి ఏంది? అసలు ఎవరు అసలు పర్పెట్రేటర్ చేసిన వాళ్ళు ఎవరు? ఆ చేసిన వాళ్ళు మేమే చేసినామని ఒప్పుకున్నారేమో రోడ్డు మీద తిరుగుతున్నాడు కేవలం అప్రూవల్. మరి నేనే నరికినాను, నేను కొట్టినానన్నాడు, రోడ్డు మీద తిరుగుతున్నాడు, వాడికి ఏమో ప్రివిలేజెస్ ఇచ్చి చేస్తున్నారు. ఇక్కడేమో లే, ఒక ఎలక్టెడ్ ఎంపీ ఇంత ఇదిగా ఉండి కోఆపరేట్ చేస్తుంటే ఇతన్ని విచ్ఛాంట్ చేస్తున్నారు. మీడియా కూడా వెంటబడుతున్నారు, నాకు అర్థం కాలేదు.
ఆయన వెంబడి పడి ఆయన ఉన్నట్టు ఎక్కడో సర్ఫేస్ అండర్ గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్త లేక సడన్గా ఎక్కడ నుంచి ఇదైనాడా సొసైటీలో రెస్పాన్సిబుల్ రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉండేవాడు రీజన్ కూడా చెప్పిపోతున్నాడు తెలుసు బయటికి అయినా సరే వెనకబడిపోయి సినిమా షూటింగా ఏం చేస్తున్నాడు నాకు అర్థం కావట్లేదు వెంటబడేది మీడియా మీడియా పోవడం అంటే టు క్రియేట్ సంథింగ్ ఏదో ఒక నేరస్తుడు తప్పిపోతున్నాడు ఒక నిందితుడు ఇది తప్పించుకోబోతున్నాడు అనే ఇమేజ్ క్రియేట్ చేయడానికి రియల్ నేరస్తుడు ఎవరైతే నేరం చేసి నేను నరికినా అని అన్నవాడేమో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మాట్లాడుతున్నాడు సెటిల్మెంట్లు చేస్తాడు ఆటో నడుపుకునే వ్యక్తి ఈరోజు వెహికల్స్ కార్లలో తిరుగుతాడు అతన్ని ఇప్పుడు నేషనల్ న్యూస్ లాగా చేస్తాడు ఆ దస్తగిరి అనే వ్యక్తి ఇది ఇప్పుడు ఇక్కడ దీనికి సంబంధించి ఏమో ఇతన్ని విచ్ఛేదం చేస్తారు పైగా ఇతను ఎక్కడ తప్పించుకుంటాడో ఎక్కడ పారిపోతున్నట్టుగా వెంట పడతారు ఇక్కడే కనిపిస్తుంది ఎవరు ఎవరిని వెంట పడుతున్నారు ఎవరు ఎవరిని హెరాస్ చేస్తున్నారని ఎట్లా సపోర్ట్ చేస్తాం మోస్ట్ అన్ఫార్చునేట్ ఇష్యూ ఐ డోంట్ థింక్ అది ఆయనకు అవినాష్ తెలిసి ఉంటుందని కూడా నేను అనుకోను తనకు తెలిసి ఉంటుందని కూడా నేను అనుకోను అది జరగడం అయితే దురదృష్టకరం అలాంటివి జరగకూడదు దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం కరెక్ట్ కూడా కాదు బట్ అట్ ది సేమ్ టైం మేము చంద్రబాబు నాయుడు గారు వెనకబడి కదా ఇచ్చే వర్ష పెట్టేసి అందరూ పరిగెడతా పోతా అంటే వెనక ఉండేవాళ్ళు ఎవరో వాళ్ళు వచ్చేసి మా నాయకుడిని వెంట పడతాం అని రియాక్ట్ అయితే దాన్ని చంద్రబాబు నాయుడు గారిని తప్పు పెట్టగలమైతే నేను అనుకో పొలిటికల్గా ఏమన్నా అంటే అనొచ్చు కానీ యాక్చువల్ వచ్చి రియల్ రీజన్ ఉంటే ఇతను తప్పించుకుని ఎక్కడైనా పారిపోతా అంటే పారిపోతున్నాడు వెంట పడండి అని పోతుంటే అర్థం ఉంటుంది లేదా ఒక పదేళ్ల నుంచి కనపడలే ఉన్నట్టుండి అండర్ గ్రౌండ్ నుంచి బయటకు వచ్చినాయంటే ఖచ్చితంగా మీడియా ఇది ఉంటుంది ప్రజలకు తెలియజేయాలి కాబట్టి పోవచ్చు ఎక్కడికి పోతున్నాడో తెలుసు ఎందుకు పోతున్నాడో తెలుసు దాని నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేసి పోతున్నారు లేదా మీ రిపోర్టర్లు దారిలో ఉండరా కర్నూలులో ఉండరా అక్కడ పోయి వెయిట్ చేసి తీసుకోవచ్చు కావాలంటే పోనీ ఇతను ఎవరినైనా తప్పించుకొని ఇతను దురుసుగా ప్రవర్తిస్తే అతను ఎక్కడ ఒకరిని ఒక మాట అనలాగా ఈరోజే కాదు ఇంతకుముందు కూడా సిబిఐ ఆఫీస్ దగ్గర కూడా జరిగినట్టుంది వెనకంబడి అభిమానులు ఉంటారు నాయకులు అన్నాక అభిమానులు ఉంటారు అందరినీ సంయమంతో ఉండమన్నాక ఎవరో ఒకరు పొరపాటున జరిగితే అది కరెక్ట్ అని ఎవరు అనరు కానీ అందుకు లీడ్ అయ్యే దాన్ని ఎందుకు క్రియేట్ చేయాలనే క్వశ్చన్ అయితే వస్తుంది కదా అలాంటి దాంతో తల్లి అనారోగ్యం క్రియేట్ చేసేంత చండాలమైన పరిస్థితిలో ఉన్నారైతే నేను అనుకోను అట్లయితే ఎప్పటి నుంచో చేయాలి అట్లయితే ఇంతవరకు రాదు కూడా ఫైరీలు చేసుకును లేని వేలు క్రియేట్ చేసుకుని చేసే మనస్తత్వం ఉండే ఫ్యామిలీస్ కాదవి అలాగే అవినాష్ కూడా అలాంటి వ్యక్తి కాదు నిర్భయంగానే పోతున్నాడు వాళ్ళ నాన్న కూడా అంతే ఇదిగా హుందాగా పోయినాడు అసలు ఊహించలేయన 72 ఏళ్ళు ఆయన ఆయన తీసుకెళ్ళి కూర్చోబెట్టాను ఇది దీన్ని అసలు దాని గురించి ఊహలు లాగడమే చూశాను నేనేదో ఏబిఎన్లో ఇందినే స్క్రోలింగ్లో వచ్చినాయని చూశాను ఏదో దుమ్మా కొట్టడానికి ఇలాంటి ప్లాన్ వేశాడు అవినాష్ అని మరి రాధాకృష్ణ తన భార్య హెల్త్ రిటైర్డ్ చూసి చేస్తుంటాడా రామోజీరావు కొడుకు చావును వాడుకుని ఏదైనా ప్లేసెస్ స్టార్ట్ చేస్తానేమో తెలియదు కానీ వీళ్ళైతే అట్లా చేయరు ఆ చండాలమైన ఆలోచనలు రావడంలోనే ఆశ్చర్యమేస్తుంది అసలు వీళ్ళు మీడియా దీన్ని కాదు ఏ రకంగానూ నాగరికులు అనుకోవడానికి కూడా వీళ్ళు అని నేను భావిస్తున్నాను మేము ఇస్తాము ఎదురే చేయొచ్చు మీరు నీకు నువ్వే ఒకటి వేస్తావు వేసి దాని మీద రెండు ఒక 10 నిమిషాలు యాక్ ఇట్లుంది కదా అంటావు మేమేమో మాకు తెలియదు అంటే తెలియకపోయినా సరే ఉంది కదా 4 గంటలో వచ్చింది కదా జనం నమ్మాలి సిబిఐ చేయాలనుకుంటే వాళ్ళకేం ఈరోజే నిన్న చేయకూడదా లేదా అక్కడికి వచ్చి కూర్చోబెట్టే చేయాలనా లేదా అంతకుముందు రోజు చేయకూడదా ఐ డోంట్ థింక్ దాని సిస్టమ్ ఏదో ఉంటుంది అలాంటప్పుడు అన్యాయంగా అరెస్ట్ చేస్తే అన్యాయంగా చేశారని మేమంటాం అన్యాయంగా ఎందుకు చేశారో మేము చెప్తాం అల్టిమేట్ మళ్ళీ న్యాయస్థానం ఉంటుంది బట్ దీనికోసం అని చెప్పి తప్పించుకొని ఓ రోజు 2 రోజులు తప్పి ఎన్ని రోజులు తప్పించుకుంటారు ఒకవేళ ఈయనైనా మీరు అనుకుంటున్నట్టు మీలాంటి తప్పుడు ఆలోచనలే ఉండి అంటే కుటుంబ సభ్యులనైనా సరే అవసరమైతే అనారోగ్యానికి గురి చేసి ఇంకోటిన్నారని చెప్పి తప్పుడు దీంతో అయినా సరే తప్పించుకొని తిరగాలనుకునే ఆలోచన ఉండేవాళ్ళు అనుకుంటే ఎన్ని రోజులు తప్పించుకొని తిరుగుతారు ఒకవేళ సిబిఐ పట్టుదలగా ఉంటే అదో మెషిన్ బిగ్ మెషిన్ అది నడిచే పద్ధతిలో అది నడుస్తుంటుంది కదా సో దయచేసి మా రిక్వెస్ట్ ఒకటే అసలు ఇప్పుడు మీరు తీసుకుపోతున్నది ఏంటంటే సంబంధమే లేని వ్యక్తిని సంబంధం లేదని మేము వచ్చు మీరు ఉందని దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ అది తెలాల్సింది కోర్టులో కేవలం హై ప్రొఫైల్ దీంట్లో ఉన్నాడు కాబట్టి అతని మీద బురద జల్లుతో అతన్ని పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఉన్నాడు కాబట్టి ఇదే నిందితులు మిగిలిన నిందితులు వాళ్ళు బెయిల్ వస్తున్నాయో లేకపోతే బెయిల్ రాలేదో ఆ లీగల్ ప్రాసెస్ గురించి ఊరు మీ పట్టించుకోవట్లా వేరే కేసుల్లో కూడా ఇక్కడికి వచ్చేసరికి ఇతన్ని తీసేసి
ఇతని నిందితుడు ఇతను నేరస్తుడు అన్నట్టు కొట్టుకుంటూ రోజు చేసి ఒక పబ్లిక్ పర్సెప్షన్లో రాంగ్ ఇది క్రియేట్ చేసే చేయడం ఆ ప్రయత్నం ఏదైతే ఉందో అది సరికాదు. ఒకటి. రెండవది, లీగల్ కోర్టు పోయి పక్కన పెడితే ఒకటే స్ట్రైట్ క్వశ్చన్, ఎందుకంటే పబ్లిక్ పర్సెప్షన్ ఫామ్ అవుతుంది కాబట్టి. వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి అవినాష్ రోల్ కానీ ఇంకా ఎవరైనా రోల్ ఉంటే, మూడు నెలలు చిన్న చంద్రబాబు నాయుడు గారు వదిలేవారా అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు? ఆమా ఇప్పుడు వీళ్ళు చూసేది ఆ బేసిక్ ఆధారాలే, అంతకుమించి ఏదో బయట నుంచి ఏదైనా తీసుకొచ్చి చూడట్లా. ఆ రోజు తుడిచింది, ఆ రోజు మధ్యాహ్నానికే తెలుసు ఎవరు తుడిచారని. అలాగే లెటర్ దాచిపెట్టాడు అల్లుడు అనేది సాయంత్రానికి తెలుసు. ఎందుకు దాని మీద ఆ రోజు మూవ్ కాలేదు? మరి నిజంగా అదే మెయిన్ క్రైటీరియా అయితే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఉండేది. అలాగే మూడు నెలలు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇన్సిడెంట్ జరగగానే బీయింగ్ ది సీఎం, ఆ రోజు ఏపీ వెంకటేశ్వరరావు అనేది ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండి అప్పుడు డీజీ ఎవరున్నారో ఎవరో ఉంటే, వీళ్ళందరి దీంట్లో ఒక ఇంపార్టెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ మెయిన్ అపోజిషన్ లీడర్, సీనియర్ లీడరు, ఆ ఫ్యామిలీకి చెందిన సీనియర్ పెద్ద ఆయన, ఆయన చనిపోతే వీళ్ళు డిస్కస్ చేసుకోకుండా అంటారా? ఏం చేసుకున్నారు? అవన్నీ బయటికి రావాలిగా. ఆ మూడు నెలలు ఉన్నారు, నిజంగా ఏదన్నా ఆధారం ఉంటే వీళ్ళు వదిలేవల్ల, లేదా వీళ్ళకి ఏం జరిగిందో వీళ్ళకి తెలిసిందే అవకాశం ఉంటే వాళ్ళని పిలిచి సిబిఐ ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? అది కూడా జరగాలి. ఒక అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సిబిఐకి పోవడానికి మళ్ళీ 9 నెలలు ఎంతో మధ్యలో గ్యాప్ ఉన్నది. ఒకవేళ ఏదైనా అట్లా ఉండి ఉంటే, లేదా కేసులో ఇది ఉంది క్లోజ్ చేయాలని అడ్డగోలుగా పోవాలనుకుంటే ఈయన సీఎంగా ఉన్నప్పుడు అప్పుడైనా ప్రయత్నం చేసేవాళ్ళు, అది లేదుగా. రెడ్డి వాట్ ఎవర్ ఆ ప్రాసెస్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్, లీగల్గా కానీ ఇన్వెస్టిగేషన్ కానీ ఎక్కడ మనకు అడ్డం రాకూడదని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు కాబట్టి సిబిఐకి ఇస్తున్నప్పుడు కూడా ఈ చంద్రబాబు నాయుడు, ఇదే చంద్రబాబు నాయుడు అసలు సిబిఐని అడుగు ఎట్లా పెట్టనిస్తారని అంతకుముందు అడ్డం పడి ఆయన జీవోనే పాస్ చేస్తే, ఎవరికి ఇచ్చినా మాకు అభ్యంతరం లేదన్నట్టు సిబిఐకి ఇచ్చినా కూడా ఈయనేమి రెసిస్ట్ చేయడానికి ప్రయత్నం చేయలేదు. ఎందుకు? ఏమీ లేదు కాబట్టి వీళ్ళ పొరపాటు. సో ఇలాంటి వాటి నుంచి ఇవి దృష్టిలో పెట్టుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. వీటికి సంబంధం లేని తీసుకొచ్చి ఈరోజు అభూత కల్పనలతో చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఈ శక్తులు ఉన్నాయో, తెలుగుదేశం పార్టీ కానీ మా దురదృష్టవశాత్తు ఫ్యామిలీ సభ్యురాలు కానీ సునీతమ్మ వీళ్ళు వాళ్ళతోనే అసోసియేట్ అయ్యి ఈ మంత్రాంగము ఇవన్నీ నడపడం, ఈ కుట్రలు వీటన్నింటిలో పార్టిసిపేట్ చేయడం వల్ల కానీ, లేదా వీళ్ళు పై స్థాయిలో ఎక్కడ మేనేజ్ చేసి సిస్టమ్ మేనేజ్ చేస్తున్నారు దానివల్ల కానీ, ఒక అన్ఫార్చునేట్ ఇది అన్ఫోల్డ్ అయింది. ఆ కథనే అది నిజమని నమ్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది ఇప్పుడు కాబట్టి ఎప్పుడైనా మళ్ళీ ప్రూవ్ కాక తప్పదు, అదన్నీ అబద్ధాలు అంతే అంటాయి. కానీ ఈలోగా డ్యామేజ్ జరుగుతుంది కదా, అది ఇర్రిపేరబుల్ అవుతుంది, వ్యక్తిత్వ హననం ఏది జరుగుతుంది, అది కరెక్ట్ కాదని చెప్పదలుచుకున్నాను. కరెక్టే కదా. నిజంగానే ఇప్పుడు అక్కడ ఇద్దరికే తెలిసిండాలి. ఈరోజు ఆ పత్రికలో నేను ఆంధ్రజ్యోతిలో చూసాను, మేము చెప్పింది నిజమైంది. సిబిఐ చాలామందిని అడుగుతుంటుంది, ఎవరైనా పోయి మమ్మల్ని సిబిఐ క్వశ్చన్ చేసింది వీళ్ళు ఎందుకు చెప్పుకుంటారు? ఆ సిబిఐ అయినా అదైనా బయటకు వచ్చి ఎందుకు చెప్తుంది? ఇన్వెస్టిగేషన్లో ప్రాసెస్లో చేస్తున్న వాటిని, అందులోనూ విచారణలో భాగంగా ఇన్ఫర్మేషన్ కోసం చాలామందిని అడుగుతుంటారు. ఇవన్నీ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తారా? ఎప్పుడు చెప్తారు? వాళ్ళు కూడా ఆ లింకుల్లో ఎవరైనా కింది స్థాయి అధికారులు ఎవరైనా భాగస్వామ్యం అది ఉన్నట్టుంది, వాళ్ళు ఎవరో చెప్పినట్టున్నారు వచ్చినట్టుంది. లేదు మేము చెప్పలేదు ఇది కరెక్ట్ కాదంటే అంత ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ కాబట్టి వాళ్ళు నిజంగా స్టేట్మెంట్ ఇవ్వాలి, ఇచ్చి డినౌన్స్ చేయాలి. ఒకవేళ అది ఉన్నాయి, ఎందుకంటే ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్, దీన్ని ప్రెజుడిస్ చేసే అవకాశం ఉంది, ఇవి ఉంది కాబట్టి ఇది కరెక్ట్ కాదు, మేము చేసాము బట్ ఇట్ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అనాలి. లేకపోతే ఇట్లా బయటకు చేయడం, చెప్పడం, లీక్లు ఇవ్వడం కరెక్ట్ కాదు, మీరే ఇన్వెస్టిగేషన్ మీరే టేకప్ చేయడం, న్యాయస్థానం పాత్ర మీరే పోషించడం కరెక్ట్ కాదని మీడియా హితవన్న చెప్పాలి, స్టేట్మెంట్ అన్నాయి వారు. అదే జరగలేదు. Thank you.